ప్రజాసంఘాలు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున మరిన శాసనసభ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకోవడం ఆలోచన దానికి పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పడానికి ఒక్కటి ఉదాహరణ. మదిన పట్టణంలో ఇంతమంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీలో ఏకకాలంలో చేరుకోలేదు స్పష్టంగా ఉదాహరణగా నేను భావిస్తాను. భవిష్యత్తులో మదిన పట్టణ అభివృద్ధి గురించి కానీ ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ పక్కా ప్రణాళికతో దీన్ని ఒక స్మార్ట్ సిటీ లాగా డెవలప్ చేయడం నియోజకవర్గ యావత్తు కూడా ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చే విధంగా ముందుకు పోవాలనేది మా అందరి ఆలోచన. ఆ ఆలోచనకి మద్దతు ఇస్తూ మదిన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ అభివృద్ధి పక్కా ప్రణాళికలో ముందు పోవటం కోసం ఈరోజు కౌన్సిలర్స్ అంతా కూడా ఆలోచన చేసి నాతో చేయగలిపి రావడానికి ముందుకు వచ్చినట్టు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే కాకుండా వారు ఆశించినట్టుగా వారి వారి విజయంలో కానీ మదిన పట్టణ అభివృద్ధి గురించి కానీ తప్పనిసరిగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని అలాగే భవిష్యత్తులో ఈ పట్టణ ప్రజలు ఆశించిన మేరకు పట్టణానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్ని అవినీతి లేనటువంటి పరిపాలనని ప్రజల కోసమే ఇక్కడ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నటువంటి నమ్మకాన్ని వీటన్నింటినీ కూడా కలిగించడం కోసం ప్రజాప్రతినిధులుగా మేమందరం బాధ్యతాయుతంగా పనిచేస్తామని కూడా సందర్భంగా మాట్లాడుతున్నాం. చేరినటువంటి కౌన్సిలర్స్ అంతా కూడా స్వశక్తితో వాళ్ళు సొంతంగా గెలిచినటువంటి వాళ్ళు ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేద్దామని ఆలోచిస్తున్న వాళ్ళు పోటీ చేసి వారి ప్రజాప్రతినిధి హోదాతో సేవ చేద్దామనుకుంటే గత 4 సంవత్సరాల నుంచి మదిన పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక పైసా కూడా రాకుండా ఈ పట్టణంలో రకరకాలైనటువంటి రోగాలతో ఇబ్బందులతో శానిటేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వేరాన్ని కూడా వాళ్ళు భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో తీసుకొచ్చినప్పుడు కూడా ఉన్నటువంటి అధికార పార్టీ సంస్థ ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించకపోవటం తద్వారా వారు ఆశించిన మేరకు నగర చేసి అంతిమంగా వారు ఆశించినట్టుగా అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కోసం
73-74 అమెండ్మెంట్తో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలో బలోపేటటువంటి పనిచేస్తుంది కాబట్టి దాని ద్వారా మాత్రమే మనం ఆశించిన నమ్మకంతో చేయడం ద్వారా అందరికి కూడా మేము తప్పనిసరిగా ఆ రకంగా పనిచేస్తామని మాట్లాడుతూ చేసేటువంటి వారితో పాటు చేయడం సాధారణంగా స్వాగతం పరిస్థితుంది. భవిష్యత్తులో మధుర నియోజకవర్గ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెడతానని, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మధుర పట్టణంలో నివసిస్తున్నందుకు సంతోషంగా గర్వంగా ఉండేటట్టుగా పరిపాలన కూడా ఉండేటట్టుగా చూస్తారని సందర్భంగా